శాంతినికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈరోజు ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. 9th class స్టూడెంట్స్, 10th class వాళ్ళకి ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ చేశారు. ఈరోజు చాలా మీరు చూసుంటారు కదా, చాలా చక్కగా ఆహ్లాదకరమైన ఆ వాతావరణంలో శాంతినికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సో పిల్లల్ని అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మెడల్స్ డిస్ట్రిబ్యూషన్ చేసింది మేనేజ్మెంట్, వాళ్ళకి మెమరీగా ఉండటానికి. దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చక్కగా జరిగాయి. సో పిల్లలకి నేను ఇచ్చిన మెసేజ్ కూడా మీరు ఉండి ఉంటుంది మీ దగ్గర, కాకపోతే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని, వాళ్ళు ఉన్నత స్థానాలకు ఎదగాలని మేనేజ్మెంట్ బాగా కోరుకుంటుంది. సో రేపు జరగబోయే మార్చ్ 18th ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్కి పిల్లల్ని త్వరగా ప్రిపేర్ చేసింది శాంతినికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆల్ ది వేస్. వాళ్ళకి పర్ఫెక్ట్గా టీచర్స్ని టీచింగ్ చేయటమే కాకుండా మంచి వాతావరణంలో పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ ఇచ్చిందనేది నా యొక్క నమ్మకం. సో మీ అందరికీ తెలుసు, సో ఈ ఈస్ట్ అయితే ఏదైతే రిజల్ట్స్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ రిజల్ట్స్ ఏదైతే ఉందో, గత 15 సంవత్సరాలుగా శాంతినికేతన్ ముందుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అదే ఉద్దేశంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ మమ్మల్ని బాగా ఆదరించారన్నది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే విధంగా ఇదే ఒరవడి ముందు ముందు కూడా మంచి స్టాఫ్తో మంచి వాతావరణంలో మంచిగా విద్యను అందించాలని శాంతినికేతన్ విద్యా సంస్థలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమన్నా మళ్ళీ ఒకసారి కొడదామా? మళ్ళీ ఒకసారి అనండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి చెప్పింది. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఏం లేదా? ఉందా లేదా? లేదు అనేది కూడా పెద్దగా చెప్పాలి నాకు వినపడేటట్లు. రైట్, ఓకే. సో టుడేస్ హానరబుల్ గెస్ట్ ఝాన్సీ రాధాకృష్ణ గారు, శేషరావు గారు. టుడేస్ స్పెషల్ గెస్ట్ సుధీర్ గారు, ఫణిశ్రీ గారు. రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఆఫీస్ ఇన్ఛార్జ్, కౌన్సిలర్స్, టీచర్స్ అండ్ మై బిలవ్డ్ స్టూడెంట్.